श्री लक्ष्मी नरसिंह स्वामी वारु यादगिरी गुट्टपै एला वेलिसारो तेलियालंटे कोंत पुरातन चरित्रनु कूडा मनं तेलुसुकोवाली अप्पुडे क्लियर गा अर्थमवुतुंदी वैकुंठ वासुडैन श्री महाविष्णुवुकु जय विजय अने इद्दरु द्वारपालकुलु उंडेवारु ओक रोजु महामुनुलैन सनक सनंदनादुलु वैकुंठपुरंलो विष्णुमूर्तिनि दर्शिंचुकोवडानिकि वस्तुंटे द्वारपालकुलैन जय विजयुलु वारिनि अवमानिस्तारु వారు కోపంతో జయ విజయులను వచ్చే జన్మలో రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు జయ విజయులు శ్రీ మహావిష్ణువు పరమ భక్తులు విష్ణువును తలవకుండా ఒక క్షణం కూడా ఉండలేరు మునులు శపించడంతో వాళ్ళు విష్ణువు పాదాలపై పడి విలపిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారి శాపాన్ని కొంత తగ్గించి రాబోయే యుగాల్లో మీరు రాక్షసులుగా జన్మిస్తారని లోక కళ్యాణం కోసం నేనే పలు అవతారాలు ఎత్తి మిమ్మల్ని సంహరిస్తాను అని చెబుతాడు అందులో భాగంగానే జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యాక్షపు అనే పేర్లతో జన్మించి పెరిగి పెద్దవుతారు వారు రత్నావతి అనే నగరాన్ని పాలిస్తుంటారు ఆ నగరంలోని ప్రజలను పట్టి పీడించేవారు అప్పుడు విష్ణుమూర్తి వరా అవతారం ఎత్తి వారిలో ఒకడైన హిరణ్యాక్షను సంహరిస్తాడు తన సోదరుడిని చంపాడన్న కోపంతో హిరణ్యకాశ్యపుడు విష్ణుపై కోపం పెంచుకుంటాడు ఎలాగైనా విష్ణు పేరు ఈ లోకంలో లేకుండా చేయాలని నిర్ణయించుకొని అతిత శక్తులు పొందడానికి తన రాజ్యాన్ని విడిచి దట్టమైన అడవిలో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తుంటాడు అతని తపస్సును చూసి ముల్లోకాలే భయపడతాయి హిరణ్యకాశ్యపుడు తపస్సు ఫలిస్తే అనేక ఘోరాలు జరుగుతాయని భావించిన ఇంద్రుడు అతని రాజ్యంపై యుద్ధం చేసి రాక్షసులందరినీ సంహరిస్తాడు అలాగే కడుపుతో ఉన్న హిరణ్యకాశ్యపుడి భార్యని బంధించి తీసుకెళ్తుంటే నారదుడు విలిపించి తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు అక్కడ ఆమెకు రోజు విష్ణుమూర్తి గొప్పదనాన్ని చెప్పేవాడు మహావిష్ణు కథ చెబుతుంటే ఆమె పడుకునేది అయినా నారదుడు చెబుతూనే ఉండేవాడు ఎందుకంటే ఆమె కడుపులో ఉన్న బిడ్డ విష్ణు కథకు స్పందించేవాడు శ్రద్ధగా వినేవాడు ఆ కడుపులో ఉన్న బిడ్డ పేరే ప్రహ్లాదుడు మరోవైపు హిరణ్యకాశ్యపుడి తపస్సుకు సంవత్సరాలు గడిచిపోతున్నాయి తన శరీరంపై చెట్లు పుట్టలు వెలిసాయి అయినా తన తపస్సును ఆపడం లేదు తన ఘోర తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు హిరణ్యకాశ్యపుడు నాకు పంచభూతాల వల్ల కానీ మనుషుల వల్ల కానీ ఏ జీవి ద్వారా కూడా చావు ఉండకూడదు అనంతమైన శక్తులు నాలో ఉండాలి రాత్రి పగలు ఇంట బయట ఏ ఆయుధం చేత కూడా తనకు చావు ఉండకూడదు అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు సరే అని ఆ వరాన్ని అతనికి ఇస్తాడు తరువాత హిరణ్యకాశ్యపుడు తన రాజ్యానికి తిరిగి వచ్చాడు అప్పుడే అతనికి ప్రహ్లాదుడు జన్మించాడు చావులేని వరాన్ని పొందిన హిరణ్యకాశ్యపుడు రెచ్చిపోయాడు ప్రపంచంలో విష్ణు పేరు లేకుండా చేయాలని ఎక్కడ విష్ణునామం కనిపించినా ఆ ప్రాంతాలను సర్వనాశనం చేసేవాడు చాలా చోట్ల దాడులు చేసి విష్ణు ఆలయాలను కూల్చేశాడు మరోవైపు ప్రహ్లాదుడు పెరిగి పెద్దవుతున్నాడు ఎక్కడికి వెళ్ళినా విష్ణునామమే తలిచేవాడు విష్ణువుకు పరమభక్తుడిగా మారిపోతాడు ఎందుకంటే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుని ద్వారా విష్ణుమూర్తి గొప్పతనాన్ని తన దివ్య చరిత్రను విన్నాడు అందుకే విష్ణుమూర్తి భక్తుడవుతాడు ఒకరోజు హిరణ్యకాశ్యపుడు తన కొడుకుతో మాట్లాడుతున్నాడు అప్పుడు ప్రహ్లాదుడు పదే పదే విష్ణునామాన్ని తలుస్తాడు అది చూసి హిరణ్యకాశ్యపుడు మండిపోతాడు ప్రపంచమంతా విష్ణునామం లేకుండా చేద్దామనుకుంటే నా ఇంట్లోనే ఇంతటి విష్ణు భక్తుడా అని కోపంతో విష్ణువు నీ పెద్దనాన్నని చంపాడు అతను మన శత్రువు అతన్ని పూజించకు అని హెచ్చరిస్తాడు కానీ ప్రహ్లాదుడు పెద్దనాన్న రాక్షసుడు కాబట్టే విష్ణు అతన్ని చంపాడు అని అంటాడు హిరణ్యకాశ్యపుడి కోపం రెట్టింపైంది ఇంకొకసారి విష్ణు పేరు తెలిస్తే కన్న కొడుకని కూడా చూడకుండా చంపేస్తాను అని అంటాడు అప్పుడు ప్రహ్లాదుడు విష్ణువు ఈ విశ్వమంతా ఉన్నాడు అతను నీలోనూ ఉన్నాడు నాలోనూ ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న విష్ణువు నన్ను చంపలేడు అంటాడు దీంతో హిరణ్యకాశ్యపుడి ఆవేశం కట్టలు తెంచుకుంది విష్ణువు విష్ణువు అంటున్నావు ఎక్కడున్నాడా విష్ణువు అని గట్టిగా కోపంతో అరుస్తాడు అప్పుడు ప్రహ్లాదుడు విష్ణువు ప్రతిచోట ఉన్నాడు అని సమాధానమిచ్చాడు అప్పుడు హిరణ్యకాశ్యపుడు ఎదురుగా ఉన్న స్తంభాన్ని చూపించి ఇందులో ఉన్నాడా అని అడుగుతాడు ప్రహ్లాదుడు ఉన్నాడు అని సమాధానమిచ్చాడు అప్పుడు హిరణ్యకాశ్యపుడు ఇందులో విష్ణువు లేకుంటే నువ్వు ఇక నుండి జన్మలో విష్ణు పేరు తెలవకూడదు ఆయనను పూజించకూడదు అని పందెం కడతాడు దానికి ప్రహ్లాదుడు సరే అంటాడు హిరణ్యకాశ్యపుడు తన దగ్గర ఉన్న పెద్ద గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు అప్పుడు ఒక్కసారిగా భూమి ఆకాశం కంపించాయి బ్రహ్మాండం బద్దలైనంత శబ్దంతో ఆ స్తంభాన్ని బద్దలు కొట్టుకొని విష్ణుమూర్తి సగం మనిషి సగం సింహంగా ఉగ్ర నరసింహ అవతారంలో వచ్చాడు స్వామివారి నుండి వచ్చే ఆ తేజస్సును తట్టుకోలేక హిరణ్యాక్షపుడు స్పృహ తప్పి పడిపోయాడు అప్పుడు నరసింహస్వామి హిరణ్యాక్షపుని పట్టుకొని ఇంట్లో కాకుండా బయట కాకుండా గడప దగ్గర తన తొడలపై పెట్టుకొని
అనుకొని తన గోర్లతో హిరణ్యకశపుని కడుపును చీల్చి పేగులు తీసి మెడలో వేసుకున్నాడు. హిరణ్యకశపుని శరీరం నుండి కారే రక్తాన్ని స్వామివారు తన శరీరంపై రాసుకుంటారు. స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి దేవాది దేవతలే భయపడతారు. అప్పుడు ప్రహ్లాదుడు స్వామివారిని శాంతించమని వేడుకుంటాడు. స్వామివారు శాంతించి అక్కడి నుండి మాయమవుతారు. ఆ తర్వాత త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి మరియు అతని భార్య శాంతాదేవికి యాదర్శి అనే కుమారుడు ఉండేవాడు. అతడు నరసింహస్వామి పరమ భక్తుడు. స్వామివారి దర్శనం కోసం అనేక ప్రాంతాలు తిరిగాడు. అలా తిరుగుతూ తిరుగుతూ యాదగిరి గుట్టకు వచ్చాడు. అక్కడ అలసిపోయి రావి చెట్టు కింద పడుకుంటాడు. అప్పుడు ఆంజనేయుడు కళ్ళలోకి వచ్చి ఈ ప్రాంతానికి పశ్చిమాన స్వామి కోసం తపస్సు చేస్తే స్వామివారు కనిపిస్తారు అని చెబుతాడు. దీంతో యాదర్శి ఒక గుహలో స్వామి కోసం తపస్సు చేస్తాడు. అతని భక్తిని మెచ్చి స్వామివారు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకు అంటారు. అప్పుడు యాదర్శి స్వామివారిని లక్ష్మీ సమేతంగా ఈ కొండపై కొలువుండమని వేడుకుంటాడు. దానికి స్వామివారు ఒప్పుకొని ఆ కొండపై ఉంటారు. యాదర్శి భక్తిని మెచ్చిన స్వామివారు ఇప్పటి నుండి ఈ కొండ నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుందని వరమిస్తాడు. అందుకే ఆ ప్రాంతానికి యాదగిరిగుట్ట అనే పేరు వచ్చింది. ఆ ఆలయానికి ఆంజనేయుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అయితే చాలా ఏళ్ళు గడిచినా స్వామివారికి పూజలు జరిగేవి కావు. దీంతో కొండకు దగ్గరలో ఉన్న ఒక గిరిజన మహిళకు కలలో స్వామివారు కనిపించి కొండపై నేను లక్ష్మీ సమేతంగా కొలువున్నాను అని అంటారు. ఆ మహిళ ఉదయం వెళ్ళి స్వామివారిని వెతుకుతుంది. అప్పుడు ఒక గుహలో స్వామివారు కనిపిస్తారు. అప్పటి నుండి స్వామివారికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. అయితే పురాతన ఆలయం చిన్నగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు 1800 కోట్లతో యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. రోజు రోజుకు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుంది. తెలంగాణలో చాలామంది భక్తులు స్వామివారిని పూజిస్తే పొలంలో అడవి జంతువులు రావని, దాని ద్వారా పంట సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. నరసింహస్వామివారు విష్ణు రూపం. అలాంటప్పుడు స్వామివారికి జంతుబలి ఎందుకు ఇస్తారంటే, నరసింహ అవతారంలో స్వామివారు ఉగ్ర రూపంలో ఉంటారు. స్వామివారిని శాంతింపజేయడానికి భక్తులు జంతుబలిని ఇస్తారు. సో ఇది ఈ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ గూగుల్ భాస్కర్ నాయక్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.